మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం. చిరంజీవి గారు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు, మొగలయ్యకు హెల్ప్ చేశారని చెప్పేది. ఆ వార్త బాగా వైరల్ అవుతుంది, దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఏం చెప్తారు ముందు? అంటే ముందుగా సుమన్ టీవీ యాజమాన్యానికి ప్రేక్షకులకి అభినందనలు తెలియజేస్తూ, మీరు తీసుకున్న టాపిక్లో చిరంజీవి గారు అంటేనే నేటి తరానికి స్ఫూర్తి, మనసున్న మహారాజు. ఎందుకంటే ఒక స్వయం కృషితో ఆయన ఇండస్ట్రీలో ఎదిగాడు, ఈ రోజున 10 మందికి ఉపయోగపడుతున్నాడు. ఆయన చేసిన దానాలు కూడా ఏది కూడా చెప్పుకోడు, ఆయనకున్నది మొదటి నుంచి కూడా ఉన్నది. కాకపోతే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మీడియా ప్రభావం ఎక్కువైతేలకి ఎక్కువగా బయటికి వస్తుంది. తప్పితే మొదటి నుంచి కూడా ఆయన కష్టపడి వచ్చింది. ఎటువంటి గాడ్ ఫాదర్ లేకుండా ఇండస్ట్రీలో పునాదిరాలు కాడించి ఆయన ఎదుగుతూ వచ్చాడు. ఆయన సినిమాలే కాకుండా, సినిమాల ద్వారా రంజింప చేయటమే కాకుండా, ఎంటర్టైన్మెంటే కాకుండా, సినిమాల ద్వారా ఒక మెసేజ్, సామాజిక చేతనున్న మెసేజ్లు ఆ సినిమాల ద్వారా, ఒక విజేత కావచ్చు, ఒక ఆపద్బాంధవుడు కావచ్చు, లేకపోతే ఒక స్టాలిన్ కావచ్చు, ఒక హిట్లర్ కావచ్చు, ఈ సినిమాల ద్వారా ఏ మెసేజ్, ఒకళ్ళు మరొకరికి సహాయం చేయాలనేది ఆయన మొదటి నుంచి నేర్పాడు. నేర్చడమే కాకుండా తన ఫ్యాన్స్కి ఒక క్రమబద్ధతలో పెట్టాడు. దాని ద్వారానే ఈ రోజున ఐ బ్యాంక్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ కావచ్చు, ఆక్సిజన్ బ్యాంక్ కావచ్చు. మీరు మొదటగా ఈరోజు మొగలయ్య ద్వారా ఎక్కువగా వైరల్ అవడానికి కారణం ఏంటంటే, అతను బలగం సినిమా ద్వారా మొగలయ్య చాలా ఫేమస్ అయ్యాడు. ఆయనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలని చెప్పేసి మినిస్టర్ హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు స్పందించి తమ వంతు సహాయం అందించారు వరంగల్లో, వేరియస్ ప్లేస్లో. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చారు. తీసుకొచ్చే క్రమంలో అతనికి బాగోలేదని తెలిసి, అతనికి ఈ దీర్ఘకాలికంగా ఈ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టి ఆ కంటి చూపు అనేది మందగించింది, చూపు కోల్పోయే పరిస్థితి, చూపు కోల్పోయిందని అంటున్నారు. అప్పుడు ఏం చేయాలన్నప్పుడు అతను, ఆయన దృష్టికి వచ్చింది ఈ అంశం, చిరంజీవి గారి దృష్టికి. ఆయన సహాయం కోరల, కానీ ఎమ్మటే దానికి దర్శకుడిగా వివరించిన వేణుగారిని ఫోన్ చేసి ఆ రెండు కళ్ళు రావటానికి ఎంత ఖర్చైనా నేను చూసుకుంటానని చెప్పేసి తన దాతృత్వాన్ని చాటం అనేది గీతాంజలి గారు. నేటి తరం అనేక మంది హీరోలు మార్గదర్శకంగా తీసుకోవాలి. అనేక మంది హీరోలు ఉన్నారు, చెప్పుకోవడానికి వేల మంది, వందల మంది హీరోలు ఉన్నారు. ఎవరికి లేనిది ముందుగా స్పందించే వ్యక్తి చిరంజీవి గారు. మీరు గతంతో పోల్చుకోండి, చూసుకోండి, ఆ బ్లడ్ బ్యాంక్ ధర కొన్ని లక్షల మందికి సకాలంలో రక్తం ఇవ్వడం వల్ల మనుషులు కాపాడగలుగుతున్నారు. అదేవిధంగా ఐ ద్వారా చూపు కోల్పోయిన వాళ్ళకి చూపును ప్రసాదిస్తున్నారు. కరోనా టైంలో ఈ యొక్క ఆక్సిజన్ బ్లాంక్స్ ఏర్పాటు చేసి ఎంతమందిని కాపాడేటోడు మీరు చెప్పండి. అంతేకాకుండా అపోలో వాళ్ళ సౌజన్యంతో కలిపి, ఏమంటే కోడలు అపోలో కాబట్టి, ఉపాసన గారు ఉన్నారు కాబట్టి, అనేక మంది చావు బతుకులు ఉన్న వాళ్ళని కాపాడారు. రెమిడిసివర్ ఇంజెక్షన్స్ ఇవ్వగలిగారు అని, వేలల్లోపలికి లక్షల్లోపలికి ఇంజెక్షన్లు ఉచితంగా అందించారు. ఈ అన్నిటితో పాటు 24 క్రాఫ్ట్స్కి ఆయన, మనం గతంలో కూడా చాలాసార్లు చిరంజీవి గారు చెప్పేటప్పుడు చూసుకున్నాం, కరోనా టైంలో ఆయన ఎంత దానం చేశాడు, కొన్ని కోట్ల రూపాయలు ఎప్పుడు చెప్పుకోవాలా, దాన్ని నిలబడి ముందుని నడిపించాడు ఆ మెహర్ రమేష్ గారి ద్వారా, వాళ్ళ బృందం ద్వారా. 24 క్రాఫ్ట్స్ వరకు 6 మాసాలు నుంచి దాదాపు 8 మాసాలు రూపాయి లేని సమయంలో కృష్ణనగర్ కావచ్చు, అనేక కార్మికులు, ఫైట్ మాస్టర్స్, నృత్యకారులు, దాని మీద సినీ పరిశ్రమలు ఆధారపడే వాళ్ళందరికీ కూడా నిత్యావసర వస్తువులు ఇచ్చారంటే ప్రాణాల సైతంగా పనంగా పెట్టి ఇక చూసుకోండి. ఆయన మీద అంత నమ్మకం. రాజమౌళి గారు కూడా అనేక సందర్భాల్లో చెప్తా, మీరు ఇండస్ట్రీ పెద్దని ఒప్పుకోరు కానీ మీరే పెద్ద అని చెప్పేసి. అనేక మంది, మహేష్ బాబు గారు చూసుకోండి, ఇండస్ట్రీలో ఫస్ట్ నుంచి లాస్ట్ నెంబర్ 1 చిరంజీవి గారు అని. అంటే ఒక రకమైన వ్యక్తి తను ఎదగటంతో పాటు చుట్టూ ఉన్న సమాజాన్ని ఎదగాలి, వాళ్ళందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి చిరంజీవి గారు. రీసెంట్గా వారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు సార్, ఇప్పటివరకు నేను చాలా సంపాదించాను, చాలా పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చాయి నాకు, బట్ ఇక నుంచి ప్రజాసేవ చేయాలి, సేవ చేయాలని ఒక దృక్పథంతో ముందుకు వెళ్దాం అనుకుంటున్నాను అని ఒక మాట చెప్పారు. కరెక్టే, అంటే ఇక్కడ ఆయన ఆశించింది అనుకంటే, ఆయన చెప్పిన మాట ఏంది, ఆయనకి స్ఫూర్తి ఎస్వి రంగారావు, సావిత్రి గారు అంటారు, వాళ్ళు కూడా చాలా డిసిప్లిన్ కదా. సినిమాలో నేను అనుకున్న దానికంటే ఎక్కువ సాధించాను, రాజకీయాలు వెళ్ళాను, ఆ రాజకీయాలు అనేది నాకు పడలేదు, అది రాజకీయాలు అనేది తమ్ముడు పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు కాబట్టి, నా సినిమానే ప్రపంచం, సినిమాని కష్టపడితే ఎంతైనా అదగొచ్చు. నాకు కావాల్సిన దానికంటే దేవుడు ఎక్కువే ఇచ్చాడని, ఎందుకంటే చిత్రపురి కాలంలో వాళ్ళ యొక్క కార్మికుల కోసం ఎల్లో విషయంలో కావచ్చు ఎంత కృషి చేశాడు. అక్కడే హాస్పిటల్ కూడా నిర్మిస్తాన్నాడు, హాస్పిటల్కే ఖర్చు మొత్తం నేనే పెట్టుకుంటాన్నాడు. అంటే ఎంత దాతృత్వం ఉండాలండి, హాస్పిటల్ అంటే మామూలు విషయం. ఆయనకి మొదటి నుంచి కూడా వెంకటరావు గారు, వాళ్ళ అమ్మగారు పెట్టిన ఆ డిసిప్లిన్తో ఆయన ఎదిగాడు. ఎదగడంతో పాటు ఆ ఇండస్ట్రీ నుంచి 10 మంది హీరోల్ని
ఆ కష్టాలు ఏందో తెలియజేశాడు. ఈ రోజున ఆయన రాజకీయాలు అయిపోయింది, ఆ స్థానం మంది అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్ళాడు కానప్పుడు ఎమ్మటే రామ్ చరణ్ వచ్చాడు. ఒకళ్ళు పోతే ఒకళ్ళు అందరూ కూడా డిసిప్లిన్తో కష్టాలు చూసి సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఉండేవాళ్ళు. తప్పితే ఆ కుటుంబంలో మెగా ఫ్యామిలీ అంటే ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా అంత ప్రేక్షకాదరణ ఉందంటే ఈరోజు ఆస్కార్లో రామ్ చరణ్ రావడానికి చిరంజీవి గారు నేర్పిన ఇది ద్వారానే చిరంజీవి రామ్ చరణ్ ఎదిగాడు. ఇండియా టుడే కాంక్లేవ్లో కావచ్చు, అనేక ఇంటర్నేషనల్ మీడియాలో కావచ్చు, రామ్ చరణ్ ఎదిగిన తీరు వాళ్ళ తండ్రి గారి నుంచి అలవర్చిన సేవాభావమే. ఎందుకంటే వీళ్ళంతా ఏంటంటే ఫ్యాన్స్ ఏదన్నా కానీ విపత్కరమైన పరిస్థితిలో ఉన్నారన్నా ఎవరికన్నా సహాయం చేయాలన్నా ముందుంటారు. చిరంజీవి గారు తెలుసుకొని దాన్ని మనుషులను పంపించి వాళ్ళకి అయ్యే ఖర్చు ఎంత భరించి వాళ్ళని ప్రాణాలు నిలబెట్టిన గొప్ప వ్యక్తులు. చిన్నవాళ్ళని కూడా భలే ఎంకరేజ్ చేస్తారు సార్. వేణుగారు సినిమా చూసుకోండి, వేణుగారు గుర్తొచ్చింది ఇప్పుడు మీరు చెప్తే. ఇదేంది ఆ సినిమా హిట్ అవ్వగానే ప్రత్యేకంగా దిల్రాజు చెప్పి వాళ్ళందరినీ షో వేయించుకొని షో చూసిన తర్వాత వాళ్ళందరినీ ఆశీర్వదించి వేణు నిజంగా నేను చూసి నేను చాలా గర్వపడుతున్నాను, కథ రెడీ చేసుకున్నాడు ఆయన. ఆయన సాష్టాంగ నమస్కారం చేసి చిరంజీవి గారు అంతటి వాడు ఆ మాట చెప్పాడంటే ఒక ఇన్స్పిరేషన్. అదేవిధంగా మీరు చూసుకోండి చంద్రబోస్ గారు కూడా మొన్న ఆస్కార్ వచ్చిన సందర్భంగా కిరవాణి గారిని చంద్రబోస్ని సత్కరించే క్రమంలో నాకు అన్నిటికంటే చిరంజీవి గారు నాకు ఆ యొక్క కప్ ఏదైతే ఆస్కార్ అవార్డుని చూసి ఆయన కళ్ళల్లో చూసిన ఆనందమే నాకు చాలా గొప్ప అన్నాడు. అంటే ఇక అంతకంటే గొప్ప ఏముందండి ఆయనకి, అంటే 10 మంది స్ఫూర్తిదాయకం ఉండాలి. డబ్బు ఈ రోజు ఉంటుంది రేపు పోదు, డబ్బు పుట్టుక మరణం మధ్య మనం ఏం సాధించాము అనేది ముఖ్యం. ఆ రెండింటి మధ్య ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో 4 దశాబ్దాల పైన ఉండి ఈ రోజుకి ఆయన 67 సంవత్సరాల వయసులో ఆయన పాటలు ఆయన డాన్సులు ఆయన సామాజిక స్పృహ సమాజానికి ఏదో చేయాలనే తలంపు అనేది నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు మొగలయ్యనే కాదు, ఏ రోజు ఏ సమస్య ఉన్నా వరదలు వచ్చినా తెలుగు రాష్ట్రాలకు కూడా ఎప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయలు సహాయం చేశారు వాళ్ళ మెగా ఫ్యామిలీ నుంచి. అదేవిధంగా పర్మనెంట్గా బ్లడ్ బ్యాంక్ చేసిన ఏ హీరో కూడా లేడు. నాట్ ఓన్లీ బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్. ఆక్సిజన్ బ్యాంక్ దగ్గర 2 ఉభయ రాష్ట్రాల్లో కొన్ని 1000 మందిని బతికిచ్చాడు. కాబట్టి ఆయన నిజంగా కర్మయోగిలాగా ఒక చరిత్ర నిలిచిపోయే వ్యక్తి. ఎందుకంటే ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో కూడా ఆయన సత్కరించారు జాతీయ సెంట్రల్ మినిస్టర్ వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత కొడుకు కూడా ఆస్కార్ రావడం అనేది అది ఎవరితో ఏదో రెఫరెన్స్తో వచ్చేది కాదండి, కష్టపడితే వచ్చేది. అది ఆయన చూసి తండ్రిని చూసి డిసిప్లిన్ నేర్చుకున్నాడు. తన తండ్రిలాగే తన తండ్రి బాటలోనే ఈయన కూడా సేవా దృక్పథం రామ్ చరణ్ కూడా కొర పూర్తిగా అలవాటు చేసుకున్నాడు. నేడు మొగలయ్య ఈ రోజున ఒక సినిమా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే సినిమాని వేణు రూపంలో వచ్చింది. అది అందరూ కూడా ప్రశంసిస్తున్నారు ఈ సినిమా, ఇటువంటి సినిమాలు రావాలని. మరొక సినిమా కూడా దిల్రాజు ద్వారానే ఆ ప్రొడక్షన్లోనే వేణుకి అవకాశం వచ్చింది. అటువంటి వ్యక్తులను ప్రోత్సహించే చిరంజీవి గారు నేటి తరానికి మార్గదర్శి. థ్యాంక్ యూ శ్రీమతి గారు, నమస్తే.